నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. పెద్దిరెడ్డినే పరిగెత్తించారు. మన దేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు, అందరికీ హక్కులు కూడా కల్పించారు. ఆయన కల్పించిన హక్కుల ప్రకారం దేశంలో ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చు, తమ అభిప్రాయాల్ని ధైర్యంగా వ్యక్తం చేయవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంబేద్కర్ ఎవరు, గాంధీ మహాత్ములు ఎవరు, సుభాష్ చంద్రబోస్ ఎవరు, నెహ్రూ ఎవరు, అవన్నీ కూడా మా చక్రవర్తి గారే, మా రాజుగారే, మా జగన్మోహన్ రెడ్డి గారే. మేము రాసిన రాజ్యాంగం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అమలవ్వాలి. మేము తిరగమని ఆదేశిస్తేనే మీరు రోడ్లపైన తిరగాలి. మేము ప్రజలను కలవాలని దయ తలిస్తేనే మీరెళ్ళి కలవాలి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక చక్రవర్తి గారు, ఆ చక్రవర్తి కింద సామంతురాజులుగా ఆంధ్రప్రదేశ్ తయారైపోయింది అన్న విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూటగట్టుకుంటూ ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకులు ఆయా పార్టీల కార్యక్రమాలు ఉంటాయి, పర్యటనలు చేస్తారు, సభలు నిర్వహిస్తారు, సమావేశాలు నిర్వహిస్తారు, ప్రజల దగ్గరికి వెళతారు, పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతారు, ఇది ఎక్కడైనా జరిగేదే. కానీ మీరు రోడ్లపైన రావడానికి వీలు లేదు, రోడ్లపైనకు వస్తే తలకాయలు పగలగొట్టేస్తాం, రోడ్డుపైకి వచ్చారంటే రాళ్ళు విసిరేస్తాం, రోడ్డుపైకి వచ్చారంటే ప్రాణాలు తీసేస్తామని బెదిరించడం బహుశా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుందేమో. ప్రతిపక్ష పార్టీల నాయకులు రోడ్డు మీదకి వస్తే చాలు, రాళ్లదాడి చేస్తూ ఉన్నారంటే, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది ధైర్యం అనాలా లేదంటే భయం అనాలా? ఖచ్చితంగా ఇది భయమే. భయం పుట్టింది కాబట్టే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా రాళ్లదాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా అంగళ్ళులో, పొంగనూరులో అదేవిధంగా రాళ్లదాడి చేసిన పరిస్థితి ఉంది. ఆయనపైన రాళ్లదాడి చేసే క్రమంలో అదే సమయంలో కేంద్రం సీరియస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన. యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ గారి భద్రత పైన, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి భద్రత పైన గతంలో ఏవైతే కొన్ని జరిగాయో, పోలీసు భద్రతా వైఫల్యాలు ఉన్నాయి, వీళ్ళ ప్రాణానికి ముప్పు ఉంది అని కనకమేడల రవీంద్ర గారు, టీడీపీ రాజ్యసభ ఎంపీ, ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తే కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యి వాళ్ళ భద్రత పైన నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని ఆదేశాలు జారీ చేసింది. సో అలా ఆదేశాలు జారీ చేసిన క్రమంలోనే అదే సమయంలో ఇక్కడ ప్రాణానికి ముప్పు వచ్చేలాగా రాళ్లదాడి జరిగింది. అంటే ఆయన పర్యటనకు వస్తూ ఉంటే లారీలు అడ్డం పెడతా ఉన్నారు, ట్రాక్టర్లు అడ్డం పెడతా ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఏవో బ్యానర్లు కట్టుకుంటే ఆ బ్యానర్లు చించేస్తూ ఉన్నారు, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తీసుకుని వచ్చి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నారు. ఆ క్రమంలో ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ జరిగిన క్రమంలో పోలీసులు అయితే ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు, చాలా వరకు కూడా వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈరోజు దాదాపుగా 20కి పైగా వాహనాలు ధ్వంసం చేశారు పోలీసులకు కూడా. కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది, ఎందుకంటే ఒకవైపు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అదే క్రమంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉండగానే రాళ్లదాడి చేశారు, కార్యకర్తలు గాయాలయ్యాయి, ఎన్ఎస్జీ కమాండోలు అడ్డుపడిన పరిస్థితి. ప్రకాశం జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఇదే విధంగా పర్యటించేటప్పుడు మంత్రి ఆదిమంగలం సురేష్ గారే డైరెక్షన్ ఇచ్చి చొక్కా విప్పేసి సిక్స్ ప్యాక్ బాడీ చూపించి రాళ్లదాడి చేయించారు. ఒక ఎన్ఎస్జీ కమాండోకి దెబ్బ తగిలి తలకి అడ్డుపడితే చంద్రబాబు నాయుడు గారికి 4-5 కుట్లు కూడా పడిన పరిస్థితి ఉంది. సేమ్ అదే సీన్ ఈరోజు కూడా రిపీట్ అయింది. మొన్న పులివెందులు వెళ్ళారు, పులివెందులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే టీడీపీ కార్యకర్తలు ఎదురు నిలిచారు, పారిపోయిన పరిస్థితి ఉంది. సేమ్ ఇప్పుడు పెద్దిరెడ్డి ఇలాకాలో కూడా అదే విధంగా సహనం చచ్చిపోయింది కదా, గదిలో పెట్టి పిల్లిని పదే పదే టార్చర్ చేస్తూ ఉంటే, పదే పదే దాడి చేస్తూ ఉంటే, పదే పదే కొడుతూ ఉంటే ఏం చేస్తుంది ఆ పిల్లి, పదే పదే రక్తం కళ్ళ చూస్తూ ఉంటే పులవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే, పదే పదే ప్రతిపక్షాలని అనగదొక్కాలని చూస్తూ ఉంటే, కేసులతో భయపెట్టాలని చూస్తే, దాడులతో భయపెట్టాలని చూస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా తిరిగి ఎదురుదాడి చేస్తారు. ఎదురుదాడి చేయకపోతే ఏమవుతుంది, ప్రాణాలు పోతాయి, తీసేస్తారు ప్రాణాలు. అదే పెద్దిరెడ్డి గారి ఇలాఖలో కూడా, పొంగూరు నియోజకవర్గంలో కూడా, అంగళ్ళు అన్నమయ్య జిల్లాలో కూడా ఈరోజు అదే జరిగింది. వాళ్ళని పరిగెత్తించారు అంటే మరి పెద్దిరెడ్డి గారిని పరిగెత్తించినట్టే కదా,
అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా లేదంటే పాత బీహార్, ఇప్పుడు బీహార్ కాదు పాత బీహార్ అక్కడ ఉన్నావా అనేది ఎవరికైనా మరొకసారి డౌట్ వస్తుంది. ఈరోజు ఏం జరిగిందో చాలా జరిగింది, కొన్ని ముఖ్యమైన వీడియోలు అయితే మీకు చూపిస్తాను. ఇది చూడండి, వాళ్ళ ర్యాలీ ఏదో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై ఆయన ఒక యుద్ధభేరి అని ప్రాజెక్టులనే సందర్శిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అక్కడ ఏ విధంగా జెండాలు తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడతా ఉన్నారు ఒకసారి చూడండి. కబ్బింపు చర్యలు మొన్న పులివెందుల్లాగే పోలీసుల మాట ఒక్కళ్ళనే వింటున్నారు ఎవరన్నా. అదే జరిగింది, అంతటితో ఆగారా? ఏత పెద్ద లారీ తీసుకొచ్చి అడ్డం పెట్టారో చూడండి, ఇక తిరగకూడదు, ఆ కాన్వాయిట్ రాకూడదు అని దారికి అడ్డంగా. లారీని పక్కకు తీయాలి అంటే టీడీపీ కార్యకర్తల మీద పోలీసులు లాఠీ చార్జ్. పొంగనూరు అడుగు పెట్టకూడదా ఎవరిక? పెద్దిరెడ్డి గారు మాత్రమే అడుగు పెట్టాలా? సరే పెట్టి. పరిస్థితి ఎలా అయిపోయిందంటే రాజుగారు పాలిస్తూ ఉంటారు సామంతరాజులు, చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాగా ఎవరికి అడుగు పెట్టకూడదు. ప్రకాశం జిల్లా మొన్న ఆదిమూలపు సురేష్ గారు ఎవరు అడుగు పెట్టకూడదు. ఇక కడప జిల్లా అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కిల్ల, అక్కడ ఎవరు అడుగు పెట్టకూడదు. శ్రీకాకుళం జిల్లా ఆయన ఉన్నారు కదా సీతి అప్పలరాజు, అక్కడ ఎవరు అడుగు పెట్టకూడదు. ఇలా తయారైపోయింది పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉండగానే ఏ విధంగా రాళ్ళేశారు, ఎనర్జీ కమాండర్లు ఏ విధంగా అడ్డుకున్నారో ఒకసారి చూడండి. ఇదంతా పోలీసుల వైఫల్యం కాదా, భద్రతా వైఫల్యం కాదా? ఆ రాళ్ళు తగిన రాళ్ళు చోట తగిలితే పరిస్థితి ఏమో. ఎలా అడ్డుపెట్టారు చూడొచ్చు. ఆయనకే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది, మరి ఏం చేస్తారు, వెళ్ళిన ప్రతి చోట ఇదే కదా. ఇక ఆ తర్వాత ఏమైందో చూడండి, మొత్తం పెద్దిరెడ్డి గారు ఎవరైతే పంపించారు అని టీడీపీ విమర్శలు చేస్తూ ఉందో వాళ్ళని ఏ విధంగా పరిగెత్తించారు ఒకసారి చూడండి. ఎలా కప్పిస్తున్నారు, జిప్పులు చూపిస్తూ ఉన్నారు. పారిపోతున్న పెద్దిరెడ్డి గారి ఇది మొత్తానికి ఈరోజు అన్నమయ్య జిల్లాలో అంగళలో గాని ఆ పొంగనూరు ఆ ప్రాంతాల్లో జరిగిన వ్యవహారం. దీంతో చంద్రబాబు నాయుడు గారు కూడా సవాల్ విసిరారు, పొంగనూరులో తేల్చుకుందాం, ఓటమి ఎక్కడి నుంచే ప్రారంభమవుతుందని కూడా అన్నారు. 35,000 కోట్ల రూపాయలు అవినీతికి బాలపడ్డారని కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. సో ఈ విమర్శలు ఇవన్నీ కూడా పక్కన పెడితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికైనా ఎక్కడైనా పర్యటించే హక్కు ఉంది, అంబేద్కర్ గారు కల్పించారు. ఇప్పటికీ అంబేద్కర్ రాజ్యాంగం వారి రాజ్యాంగమే అమల్లో ఉంది, మీ పెద్దలు వైసీపీ పెద్దలు రాసిన రాజ్యాంగం అమల్లో లేదు, బహుశా ఉంటే ఎన్నాళ్ళ పాటు ఉంటుంది, 8 ఏళ్ల పాటు మాత్రమే ఉంటుంది అని టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలు. ఇప్పుడే ఇలా ఉంది అంటే
ఇక ఎన్నికల సమయం నాటికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత దిగజారిపోతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి కేంద్రం లేఖకి భద్రత పైన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్పందిస్తుంది అన్నది అయితే వేచి చూడాలి. ఇప్పుడే పైన పొంగనూరులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ని అడ్డుకొని లారీలు అడ్డం పెట్టి రాళ్లు వేసి ఈ అంశం పైన పెద్దిరెడ్డి అనుచరులు మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.